అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుజీ శ్రీమాత్రే నమ సార్ ధన త్రయదర్శి అంటే ఏంటి ఆ రోజు మనం చేయవలసిన పూజా విధానం ఏంటి ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి సార్ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం శ్రీమాత్రే డబ్బు ఎవరికి వద్దు అందరికీ కావాలి ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఐశ్వర్యమంటే లక్ష్మీదేవి అమ్మవారి జ్ఞానము అంటే సరస్వతీదేవి శక్తి ధైర్యము అంటే దుర్గాదేవి అమ్మవారు సో ధైర్యము ఉంది జ్ఞానము ఉంది కానీ డబ్బు లేదు ఏం చేయాలి ఏం చేయలేదు సో డబ్బు కూడా కావాలి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు కావాలి సో ఇచ్చాశక్తి అంటేనే ధనం మనం ఏది కోరుకున్నా ఆ పనులు చేయగలుగుతాం ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో మనకి ఏ కంఫర్ట్స్ ఏది కావాలన్నా సరే ఏం కావాలి మనకి ధనం కావాలి జ్ఞానం ఉన్నటువంటి వాడి దగ్గర ధనం ఉంటుందా అంటే పెద్దగా ఉండట్లేదు ధైర్యం ఉన్నటువంటి వాడి దగ్గర ధనం ఉంటుందా అంటే ఇప్పుడు ఒక యుద్ధం చేసే శక్తి గల ధైర్యం ఉన్నటువంటి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయంటే లేవు ఒక వేల మంది లక్షల మంది విద్యార్థులను తయారు చేసి ఉన్నాడు ఆయన నిలజీతం తీసుకుంటున్నాడు ఆయన దగ్గర డబ్బులు లేవు మరి ధనం ఎక్కడుంది అని అంటే అదృష్టం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ధనం ఉంది అదృష్టం అంటే ఏమిటంటే నా అదృష్టం అదృష్టం ఎవరు చూడనిది నువ్వు చూసావో ఎవరు పొందలేనిది నువ్వు పొందావో అదే అదృష్టం దృష్టం అంటే కనబడింది అదృష్టం అంటే కనబడిన దాన్ని నువ్వు పొందావు సో అదే అదృష్టం సో ఇది రహస్యం ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఒక అద్భుతమైన రోజు వస్తుంది ఆ రోజు ఆ లగ్నము ఆ ముహూర్తము అమ్మవారు దివ్య అనుగ్రహాన్ని లక్ష్మీ యోగాని ప్రసాదిస్తుంది ప్రతి ఒక్కదానికి ఒక ముహూర్తం ఉంటుంది జ్ఞానం కావాలి వసంత పంచమి రోజు ఉపాసన చేయాలి జ్ఞానసిద్ధి కలుగుతుంది మంత్రసిద్ధి కలుగుతుంది యోగసిద్ధి కలుగుతుంది వసంత పంచమి రాజమాతంగి రాజశ్యామల లక్ష్మీ అనుగ్రహం కలగాలి ధనత్రయోధిషి లేదా అక్షయ తృతీయ అక్షయతృతీయ రోజు దానం చేయాలి అక్షయతృతీయ రోజు దానం చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందాలి ధనత్రయోదశి రోజు అమ్మవారికి యాగము చేసి తంత్ర సాధన చేసుకొని అమ్మవారి నుంచి దివ్య ప్రసాదాన్ని పొందాలి మీరు ఈ దంతేరస్ ధనత్రయోదశి రోజున నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అనుకుంటే మీరు ఎవరినైనా సరే ఒక మార్వాడిని కానీ అగర్వాల్స్ని కానీ ఈ శ్రీ విద్య ఉపాసకుల్ని కానీ ఎవరినైనా సరే మీరు దంతేరస్ రోజున మా ఇంటికి రెండు ఒక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పండి ఆ రోజు తప్ప ఇంకే రోజైన చెప్పండి వస్తామని చెప్తారు వాళ్ళు రారు మీరు భోజనం పిలువండి దంతరసి రోజు మేము రావుంటారు వాళ్ళు ఆ రోజు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఏంటంటే కనుక రాత్రిపూట సింహలగ్నంలో అమ్మవారు పూజ చేస్తారు సో నేను ధనత్రయోదశి రోజు అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి ధనత్రయోదశికి దాదాపుగా నేను ఐదేళ్ల నుంచి పూజ చేస్తున్నాను ఇదే సుమన్ టీవీ ద్వారా చాలామందికి ఎన్నోసార్లు చెప్పాను చాలామంది వచ్చారు ధనత్రయోదశి యాగం చేసుకున్నారు అందరూ అయ్యారు అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు రెండు మూడు ఇల్లు కట్టుకున్నారు ఎంత అదృష్టవంతులు అయిపోయారు సో చాలామందికి చాలా అదృష్టాలు కలిగే ఒక్కోళ్ళు కాదు మీకు ఎంతోమంది చెప్తారు ఈ ధనత్రయోదశి రోజు రాత్రి సింహలగ్నం ఉంటుంది ఆల్మోస్ట్ మీకు పదకొండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో సమయం ఇది ఈ సమయము చాలా దివ్య ముహూర్తం ఇది ఈ సమయంలో అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి కమలాత్మికాదేవి మంత్రం ఉంటుంది ఆ కమలాత్మిక మంత్రము కుబేర మంత్రం ఈ రెండు మంత్రములను సంపుటీకృతం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహపూర్వమైనటువంటి కుబేర సంపుటి యంత్రం ఉంటుంది లక్ష్మీ కుబేర సంపుటి యంత్రం ఉంటుంది దానికి ఫుల్ పేటెంట్ పేటెంట్ రైట్స్ నా దగ్గరనే ఉన్నాయి ఆ యంత్రం నా దగ్గరనే దొరుకుతుంది వేరెవరి దగ్గర దొరకదు కాబట్టి ఆ యంత్రమునకు పూజ చేయాలి పూజ చేసి ఆ యంత్రమును వరప్రసాదంగా తీసుకొని యాగం చేయాలి అలా ఎవరైతే యాగం చేసి ఈ యొక్క ధనత్రయోదశి రోజు అమ్మ అనుగ్రహం పొందుతారు వాళ్ళకి ఇంక జీవిత కాలానికి సరిపడా అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఏ కోరికలైనా నెరవేరుతాయి వాళ్ళు అదేవిధంగా సాధన చేయాలి ఒకరోజు తీసుకున్నామని కాదు ఇంకా ఈరోజు చేయాలి సాధన చేయాలి ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర యంత్రం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ నా దగ్గర రాలేకపోతే కనుక రాత్రిపూట కమలాత్మిక మంత్రం ఆల్రెడీ అందరికీ నేను ఫొటోస్ ఇచ్చాను అమ్మవారి యొక్క కమలాత్మిక మంత్రము టైప్ చేసి మరీ ఫోటో ఫోటోలో ప్రింట్ చేయించి ఇచ్చాను ఆ కమలాత్మిక మంత్రం చదువుకొని అమ్మవారికి పాలతో అభిషేకం చేసి కుంకుమార్చన చేయాలి అయితే చాలామందికి తెలియని ఒక రహస్యం ఏంటంటే వనస్పతి అని ఒకటి ఉంటుంది హిమాలయాల్లో దొరికే వనస్పతి ఈ వనస్పతి దీన్ని హతాజోడ్ అంటారు అదేవిధంగా సీయర్ సింగ్ అంటారు ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోకూడదు ఈ ఒక్క ధనత్రయోదశి రోజు నేను సంవత్సరానికి ఒకరోజు ఈ ధనత్రయోదశి రోజు మాత్రమే అందరికీ ప్రసాదంగా ఇస్తాను మరి ఇంకా ఏ రోజు కూడా నేను ఎవరికి ఇది ప్రసాదంగా ఇవ్వను అవి మాత్రమే ఇస్తాను సో ఎవరికైనా అమ్మవారికి సంబంధించి అనుగ్రహపూర్వకమైనటువంటి వనస్పతి కావాలి అన్న ఈ యొక్క విశేషమైన పదార్థాలు కావాలి అన్నా తప్పకుండా ధనత్రయోదశి రోజు తీసుకోవాలి ఈ ధనత్రయోదశి రోజు యాగం చేసిన తర్వాత వాళ్ళకి అరిష్టాలు జరుగుతాయనేది అబద్ధం ఇంకా జరగవు ఇంకా వాళ్ళకి ఎలాంటి సంపదలు కోరికలు ఏమున్నా సరే వాళ్ళ యొక్క కర్మానుసారబద్ధంగా అమ్మ అనుగ్రహ విశేషంగా వాళ్ళు ఎలా ఎలా అయితే సాధన చేస్తారో అలా వాళ్ళకి అమ్మ అనుగ్రహం వల్ల ఈ యొక్క యోగం సిద్ధిస్తుంది చాలామంది దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తారు కానీ లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే రూపాయి బిళ్ళలు పెడతారు కలషం పెడతారు అన్ని పెడతారు కానీ రూపాయి బిళ్ళలకు పూజ చేస్తారు అమ్మవారి యొక్క కుబేర సంపుటి యంత్రానికి పూజ చేయాలి యంత్రమునకు పూజ చేస్తేనే శక్తి వస్తుంది యంత్రము ఎందుకోసమంటే శక్తిని శక్తిని పాతం అక్కడనే జరుగుతుంది మంత్రము రూపం పొందేది యంత్రము లోపలనే తంత్ర పూజలు నేను ఇస్తాను ఎందుకోసమంటే తంత్ర సాధన కేవలము ధనత్రయోదశి రోజే చేయాలి ఆ రోజు రక్షణ ఇవ్వాలి అందరికీ రుద్రశూల స్పర్శతోటి రక్షణ ఇస్తాను ఆ రుద్రశూల స్పర్శ నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు అమ్మ అనుగ్రహం వల్ల ఆ రుద్రశూల స్పర్శ ఎవరెవరికి జరిగిందో వాళ్ళందరికీ మేలు జరిగింది సో ఆ ధనత్రయోదశి రోజు అందరికీ రుద్రశూల స్పర్శ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మీ యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ లక్ష్మీ యంత్ర పూజ చేసుకోవాలి తర్వాత లక్ష్మీ యాగం చేయాలి శ్రీ మహాలక్ష్మి యాగం చేయాలి యాగం చేసిన తర్వాత అందరికీ అమ్మ ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఇక ఆ అమ్మవారి యొక్క మూల మంత్రము నేను చదివినప్పుడు అందరూ కూడా ఆ దివ్య సమయంలో వినడం వల్ల వాళ్ళకి దివ్య అనుగ్రహం కలుగుతుంది ఇది సంవత్సరానికి వచ్చి ఒకే ఒక అల్టిమేట్ నంబర్ వన్ ముహూర్తం ఇది సో అన్నిటికన్నా ది బెస్ట్ ముహూర్తము నాకు సిద్ధి కలిగిన ముహూర్తం ఇది ఎవరికైనా సరే ఇప్పుడు పూజ చేయాలి అని అంటే అందరూ మంత్రాలు చదువుతారు మనం టేబరికాట్లో పెట్టినా మంత్రాలు దొరుకుతాయి ఇప్పుడు కమలాత్మిక ఆ మంత్రం కావాలని మనము యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది మామూలుగా అక్కడ కూడా మంత్రం వింటాం మంత్రం వినడం వేరు సిద్ధి పొందిన వ్యక్తి గొంతులో నుంచి మంత్రం రావడం వేరు సిద్ధి పొందడం అంటే ఏంటంటే ఇది విశుద్ధి చక్రం ఈ విశుద్ధి చక్రము యాక్టివేట్ అవ్వాలి ఈ విశుద్ధి చక్రము నుంచి మంత్రసిద్ధి పొందాలి ఆ మంత్రసిద్ధి పొందిన వారి దగ్గర నుంచి మాత్రమే యజ్ఞ ఫలితము మంత్ర ఫలితము యంత్ర ఫలితం లభిస్తుంది ఏదో చేసుకోవాలి కదా ఇప్పుడు మనము శ్రీచక్రపీఠం దాకా పోవడం కష్టము అక్కడ దాకా ఎంత దూరం వెళ్తాం అని చెప్పేసి అనుకోని ఇంట్లోనే పూజ చేస్తుందాం అనుకుంటే అది మీ ఇష్టం కాకపోతే సిద్ధి పొందాలి ఇవాళనే మంత్రం నేర్చుకొని ఇవాళ చదివేవాడి దగ్గర సిద్ధి ఉండదు ఇది యోగసిద్ధి పొంది ఉండాలి దానికి సంబంధించిన సాధన రహస్యాలు బాగా తెలిసి ఉండాలి అమ్మ అనుగ్రహం వల్ల ఆ సాధన రహస్యాలు అన్నీ బాగా తెలిసి ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ మా పీఠానికి వచ్చి యాగం ఏదైతే చేస్తారో ఈ యాగానికి ఇచ్చే ప్రతి రూపాయి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికే వెళతాయి తప్ప నా వ్యక్తిగత జీవితానికైతే వెళ్ళవు ఇది క్లియర్గా చెప్తున్నాను ఎందుకోసమంటే నా వ్యక్తిగత జీవితానికి నా అపాయింట్మెంట్స్ కన్సల్టేషన్స్ నాకు ఎనఫ్ సుమన్ టీవీ నుంచి నాకు చాలా ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళు కన్సల్టేషన్ తీసుకుంటున్నారు అది మాత్రమే నా వ్యక్తిగత ఇంకా ఈ అమ్మవారి యొక్క పూజకు సంబంధించిన ఇంకా ఏది కూడా నేను ముట్టను కాబట్టి ధనత్రయోదశి రోజు మీ అందరికీ ఇది అల్టిమేట్ డే ఇది ఈ ధనత్రయోదశి రోజు మీరు కావాలంటే ఏ మార్వాడీస్ అయినా చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు డబ్బులు అడగండి ధనత్రయోదశి రోజు వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వరు చూడండి నేను నీకు లక్షకి పది రూపాయలు వడ్డిస్తాను అని చెప్పి అడగండి వాళ్ళు ఇవ్వరు మీకు చూడండి కావాలంటే ధనత్రయోదశి రోజు అగర్వాల్స్ కానీ జైన్స్ కానీ నాకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు మార్వాడీస్ వాళ్ళకి మేమే చేయిస్తాం వాళ్ళు ధనతేరస్ రోజు మీరు వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి వెయ్యికి వెయ్యి వడ్డిస్తాను వాళ్ళు ఇవ్వరు ఆ రోజు ఎందుకోసం అంటే ఆ రోజు ధనం వదులుకోరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ లక్ష్మీ యంత్రం తీసుకొని దీపావళి రోజున అందరూ మీ యొక్క షాపులలో పూజ చేసుకోండి దీపావళి రోజు మీ యొక్క షాప్లో ఈ లక్ష్మీ సంపుటి యంత్రాన్ని స్థిరంగా పెట్టుకోండి లక్ష్మీ అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది సో ధనత్రయోదోషిని మిస్ చేసుకోవద్దు ఎవరెవరైనా సరే ధనత్రయోదోషి రోజు కావాలి అనుకుంటే డైరెక్ట్ నా వెబ్సైట్ ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లోనే మీరు విజిట్ అయ్యి మీరు బుక్ చేసుకోండి ఇంకోటి కూడా చాలామంది నా పేర్లు చెప్పి మేము గురుగారి పేరు చెప్పి మేము ప్రదీప్ జోషి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేసాము మీకు యంత్రం పోస్ట్లో పంపించేస్తాం మీ గోత్రనామాలు చెప్తామంటారు అబద్ధము అవన్నీ కూడా ఏమీ ఉండవు మీ గోత్రనామాలన్నీ కూడా నేను చెప్పేదంతా కూడా నా యూట్యూబ్ ఛానల్లో వాయిస్ రికార్డింగ్ కనిపిస్తుంది ఆ దాంట్లో ఉంటేనే నాకు పేమెంట్ అయినట్టు లేకపోతే కానట్టు గుర్తుపెట్టుకోండి చాలా మందికి కూడా ధనత్రయోదశి అంటే ఏంటి ఆ రోజు మనము పూజ విధానం ఏ విధంగా చేయాలి ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి మీరు చెప్పిన వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత